కాలేజ్ లెక్చరర్స్, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అందరితో కలిపి ఈ ఉద్యమ సంస్థ నిర్మాణం అయింది. మాకు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. కానీ ఆ లక్ష్యం యొక్క దీర్ఘకాలికమైనటువంటి ఏదైతే మా ధ్యేయం ఏదైతే ఉందో అది మాత్రం తెలంగాణలో విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్ర స్థాయి వ్యవస్థగా ఉండాలనేది మా ఆకాంక్ష. దానికి సంబంధించి మేము విద్యారంగంలో పనిచేస్తున్న వ్యక్తులుగా అహర్నిశలు కృషి చేయాలనుకున్నాము. చేసిన ఉద్యమంలో మేము ఒక దగ్గర పాఠాలు చెప్పు ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జేఈ లాంటి నీట్ లాంటి దానికి మేము పాఠాలు చెప్పిన పిల్లలే ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్స్ వచ్చింది. అవైలబుల్ చేసిన ఆంధ్ర ఆర్థిక శక్తులు, అరే మీరు పాఠాలు ఎక్కడ చెప్తున్నారా, మీ పిల్లలు ఎక్కడ ర్యాంకులు వస్తాయని అన్నారు. కానీ తెలంగాణ పిల్లలకే తెలంగాణ ఉద్యమ టైంలో తెలంగాణ ఉద్యమకారులైన మేము పాఠాలు చెప్తేనే టాప్ ర్యాంక్స్ వచ్చినాయి. అట్లాంటి తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలలో తెలంగాణ బిడ్డ సీఎం అయిన తర్వాత తెలంగాణ విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది అనుకున్నాం. ఉండాలని ఆకాంక్షించిన ఉండడానికి మా వంతు ప్రయత్నం చేసాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనాలోచితమైనటువంటి చర్యల కారణంగా ఒక ప్లానింగ్ లేనటువంటి మూకదంపులు స్టేట్మెంట్స్ తోటి నడిపించేటువంటి ఒక పిట్టెల ధర పద్ధతి కారణంగా రాష్ట్ర విద్యా వ్యవస్థ కూలరింది. వందల సంఖ్యలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఎకనామీ బేస్ ఉన్నటువంటి స్కూల్స్ అండ్ కాలేజెస్ ప్రవేశంలో అన్ని మూతపడ్డాయి. 4-6 వేల పైచిలకు గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ గవర్నమెంటే మూసేసింది. దాని కారణంగా విద్యా వ్యవస్థ కుదరిపోయింది. విశ్వవిద్యాలయాలు మీరు మొన్ననే చూస్తున్నారు, జస్ట్ 1 వీక్ బ్యాక్ దర్ ఇస్ ఏ ర్యాంకింగ్ సిస్టమ్ ఆఫ్ ఆల్ వరల్డ్ లెవెల్లో నేషనల్ లెవెల్లో విద్యారంగం యొక్క ర్యాంక్స్ వచ్చినాయి. ఎప్పుడు టాప్ 10లో ఉండేటువంటి ఆర్ఈసీ లాంటిది 24 తీసుకెళ్ళిపోయింది. ఉస్మాన్ యూనివర్సిటీ పేరు ఎక్కడ ఉందో తెలియదు. 100 లోపు కేవలం ఆర్ఈసీ అండ్ ఐఐటి హైదరాబాద్ తప్ప మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ కూడా కనిపించలేదు. ఐదర్ ద స్టేట్ యూనివర్సిటీస్, నాట్ ద సెంట్రల్ యూనివర్సిటీస్, నాట్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఏవి కూడా కనిపించకపోవడానికి కారణము కేవలం గత ప్రభుత్వమే. మూడో కారణం దీనికంగా ఇంకో ఇక్కడి నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం. ఈ మూడు అంశాలను ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టుకోవాలి, పాలనలు ప్రజలు మేధావులు విద్యావంతులు విద్యావేత్తలు తల్లిదండ్రులు యూత్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ దిశగా పాలమూరు నుంచి పడుతున్నటువంటి మొదటి అడుగు సంపూర్ణ సహకారం ఇచ్చి పాలమూరు చరిత్ర పాలమూరు యొక్క సదస్సు ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఒక మైలురాయిగా చేయాలని అందుకే ఇక్కడ తీసుకున్నటువంటి దాన్ని దీంట్లో భాగంగా మీడియా మిత్రులందరూ కూడా సంపూర్ణ సహకారం మా గతంలో ఎత్తని ఆంధ్రప్రదేశ్ ఇచ్చినట్టే ఇప్పుడు కూడా ఇస్తారని సంపూర్ణ విశ్వాసంతో 27వ తేదీ వివి కన్వెన్షన్ హాల్లో పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగేటువంటి సమావేశానికి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నాగరికవర్ణంలో ఎంపి శ్రీ మల్లురావి గారు, ఈ స్థానిక ఎమ్మెల్యే ఎన్ఆర్ శ్రీనివాసరెడ్డి గారు, వాకాటి శ్రీహరి గారు, అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు ఈ పాలమూరు ఉమ్మడి పాలమూరు సంబంధించినటువంటి 12 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఎవరైతే రీసెంట్ అయినట్టున్న వాళ్ళందరినీ కూడా మేము పిలుస్తున్నాం. వాళ్ళ సమయానుకూలంగా వచ్చి ఇనాగరంలో మాత్రం మల్లురావి గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు సమయంగా ఉండాలి. వారితో పాటు ఒకటి రామోత్పాల్ గారు, సంజయ్ ముద్రాజ్ గారు, అన్నది ఇక్కడే ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఆనంద్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ఈ ఇనాగరం సమావేశానికి వచ్చి మమ్మల్ని ప్రజల్ని విద్యార్థుల్ని లెక్చరర్స్ అందరినీ ఉత్సాహపరుస్తారని, మీడియా మిత్రులందరూ కూడా మమ్మల్ని కాకుండా వచ్చినటువంటి అతిథులను బాగా కవర్ చేసి వాళ్ళ ఒక కొత్త నూతన శకానికి నాంది పలకాలని, ఆ శకానికి నాంది పలకంలో ఆర్జులుగా మీడియా మిత్రులే ముందు నిలబడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా విద్యారంగాన్ని అంతా కూడా ఒక తాటిపైకి తెచ్చి డాక్టర్ కత్తి వెంకటస్వామి గారి నాయకత్వంలో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అనేటువంటి ఆర్గనైజేషన్
చాలా క్రియాశీలమైన పాత్ర పోషించడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆలోచనలో పుట్టినటువంటి ఆర్గనైజేషన్, కత్తి వెంకటస్వామి యొక్క నాయకత్వంలో క్రియాశీలమైనటువంటి పాత్ర వహించి తెలంగాణ ఏర్పాటులో విద్యారంగాన్ని భాగస్వామ్యం చేయడంలో ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వర్తించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలన్న విషయంలో తెలంగాణ లక్ష్యేసుకోవడం, ఆ తెలంగాణ ఉద్యమంలో కొన్ని ఎజెండాలు, కొన్ని ప్రణాళికలు ముందుపెట్టేటువంటి కార్యక్రమం జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు విద్యా వ్యవస్థ అనేది కొద్దిగా నిర్లక్ష్యానికి గురికావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తెలంగాణ ఉద్యమ సంస్థల తెలంగాణ లక్ష్యేసుకోవడం, ఉమ్మడి జిల్లాల వారీగా విద్యావంతులు, మేధావులు, పాఠశాలలు, కళాశాలలు అందరినీ కూడా ఆ రంగాల నుంచి మళ్ళీ ఒకసారి ఒక వేదికపైకి తెచ్చి ఇప్పుడు కొత్త తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలనే విషయంలో కొత్త ప్రభుత్వానికి కొన్ని సూచనలు, కొన్ని ప్రతిపాదనలు ముందుకు తెలంగాణ అంతా తిరుగుతూ అనేక సెమినార్లు, సమావేశాలు నిర్వహిస్తూ అందరి నుంచి అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి ఒక విస్తృతమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఒక విద్యా నివేదికను అందించాలనే క్రమంలో డాక్టర్ కత్తి వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా పాలమూరు జిల్లాలో మావనాడు జిల్లా కేంద్రంలో ఈ నెల 25 నాడు వివి కన్వెన్షన్ హాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్లుగా వివిధ రకాల విద్యావేత్తల ద్వారా, విద్యా సంస్థల ద్వారా, లెక్చరర్ల ద్వారా ఒక సెమినార్ను, ఒక సదస్సును నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా విద్యావేత్తలు, ప్రొఫెసర్స్ అందరూ కూడా, లెక్చరర్లు అందరూ కూడా పాల్గొంటారని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో క్రమంగా దాని యొక్క సందర్భంలో క్రమంగా గత 10 ఇయర్స్ నుంచి విద్యా వ్యవస్థ ఎంతో ముందుకుంటుంది అని ప్రతి సంవత్సరాల్లో మన విద్యా వ్యవస్థ ఎక్కడ పోయిందని మనకే తెలియలేదు. మా దాంట్లో ఆలోచన బాధగానే ఇప్పుడు మళ్ళా మన కోరికలు, విద్యా వ్యవస్థ మంచి నడవడితో ముందుకు పోవాలని అన్న ఆధ్యాత్మిక మా ప్రైవేట్ స్కూల్స్ ఉమ్మడి జిల్లా తరఫున మేము 100% ఈ డిఎల్ఎఫ్ సపోర్ట్ చేసి మా ముందు మేము సపోర్ట్ చేస్తామని కోరుకుంటూ ఈ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున, పత్రికా మీడియా తరఫున తెలియజేస్తున్నాము. అదేవిధంగా విజయ స్ఫూర్తితో మన ఏ ఆశయాలనైతే తెలంగాణలో తెచ్చుకున్నామో ఆ ఆశయాల్ని నెరవేర్చేదాకా మనము ఇతనే ట్రై చేసి మన ఆంక్షలు, కోరికలు నెరవేర్చుకోవాలని. దాంట్లో అత్యక్షన్న గత ఒక 40 సంవత్సరాల నుంచి ఎన్నో ఉద్యోగాలు చేసి తర్వాత స్టూడెంట్ యూనియన్ తర్వాత కాలేజ్ లైఫ్ కానీ తర్వాత లెక్చరర్స్ లైఫ్ కానీ ఎన్నో చేసిన మంచి అనుభవం ఉన్నారు. మొదటి నుంచి పోరాట యోధుడనే అనుకుంటున్నాను క్యాంపస్లో ఉన్నప్పుడు, ఎందుకంటే అంతకన్నా నేను జూనియర్ క్యాంపస్లో. సో ఇలాంటి వాళ్ళు రావడం మామూలుగానే విద్యా వ్యవస్థ. అదేవిధంగా జ్యోతిరామ తల్లి ఆశీస్సులతో ఈ దక్షిణ భాగం నుంచి నార్త్ భాగం ఎప్పుడైందంటే వాస్తు దక్షిణ భాగం అయితుండాలి, నార్త్ సైడ్ పదవి చాలా వివరించాడు. అదేవిధంగా సక్సెస్ అవుతుందని మన కోరికలు, దానికి చేతులు వాళ్ళగా మా రామకృష్ణన్న, అదేవిధంగా అక్కడ సార్, మన రామకృష్ణ సార్, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి సార్, మిగతా పెద్దలందరూ ఆశీస్సులతో 100% మన కోరికలు మనం నెరవేర్చుకున్నాం. మన పిల్లలకి ఎందుకంటే మంచి విద్యా వ్యవస్థని ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా ముద్దుబిడ్డ మన రేవంత్ రెడ్డి సారు విద్యాశాఖ మంత్రివర్లు కాబట్టి ఆయన దృష్టికి పద్ధతులు కోడీకరించి ఒక పంపిస్తే, నివేదిక ఇస్తే అది మన కోరికలు కూడా నిర్వహిస్తారని కోరుకుంటున్నాము. పోయినసారి గవర్నమెంట్ మొత్తం అధికారం చేయకపోతే చెప్పి మనల్ని భయమేపించారు. అట్లా కాకుండా వీళ్ళు పనులతో కూడుతున్న గవర్నమెంట్ కాబట్టి మనం నెరవేరుస్తారని కోరుకుంటాం. దానికి తగ్గట్టు ప్రైవేట్ యాజమాన్యాలన్నీ కరెస్పాండెంట్లు అయితే